Namo Venkatesaya Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Srivari Varshika Brahmotsavala Subhakankshalato Adhytmika Viseshalaku Swagatam Munduga Pradhanam Salu Chinnasesha Vahanam Pai Sri Malayappa Swami Chidvilasam Tirumalalo Srivari Brahmotsava Sambaram Annapurna Deviga, Bejavada Kanakaturkama Anugraham, Chandra Ghanta Alankaramlo, Sri Saila Brahmari Divyadarsanam Ammalaganna Ammaku Bhaktakoti Bhakti Nivedanalu, Telugu Rastralo, Vedukaga Serenavaratri Utsavalu Tirumala Srivaru, Chinnasesha Vahanampai, Tiruvidhillo Viharincharu Varshika Brahmotsavallo, Rendo Rojaina Adivaram Vodayam, Sri Malayappa Swamivaru, Vasukiga Perkune, Chinna Seshunipai, Sobhayamananga Kolavudiri, Bhaktulaku Darsanamicharo, Sampradaya Vastra Dharanato, Yuvatulu, Mahilalu, Bhajana Brundalu, Vividharakala and Rutya Ritulanu, Brother Sistundaga, Swamivaru, Chinna Seshunipai, Alaya Nalugu Mada Vidhulo, Uregutu, Bhaktula Nirajanalu, and the Kunaru, E. Karikramamlo, TTD Evo, Anil Kumar Singhal, JEO, KS Srinivas Raju, Taitaral, Palgonaru. అందరంగూడా కలిసి కట్టుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సేవలు అందించడానికి కంకణ బద్దులమై ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలుకొని అందరు అధికారులు సిబ్బంది పోలీస్ శాఖ వారు తప్పకుండా స్వామివారి కరుణా కటాక్షాలతో ఇక్కడికి వచ్చిన భక్తులకు మాడావిధుల్లోకి వస్తున్న వారికైనా అదే విధంగా స్వామివారి దర్శనానికి వెళ్తున్న వారికైనా కూడా ఇతోధికంగా సేవలు అందిస్తారని రద్ది సమయంలో వస్తున్నారు కాబట్టి మీరు కూడా యంత్రాంగం సూచనలకు అనుగుణంగా సహకరించాలని చెప్పేసి భక్తులకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళు వారి వారి ఇండ్ల నుంచి వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని ప్రార్థిస్తూ ఈ విధంగా విశేషంగా మీ ముంగిటికి తీసుకొని వస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇంకా భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని కూడా ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ ఇంద్రకీలాద్రిపై శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తుల ఆరాధనలు అందుకున్నారు దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నాలుగో రోజు ఉదయం దుర్గమ్మ ముల్లోకాలకు ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణాదేవి అలంకరణలో కుంకుమార్చనలు స్వీకరించారు ఇక శ్రీశైల భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ భక్తులను కటాక్షించారు శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామివారు రావణ వాహనంపై కొలువుదీరగా చంద్రఘంట అలంకరణలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు అనంతరం శ్రీశైల ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది చిత్తూరు జిల్లా తరిగుండలో నెలవైన టీటీడీకి అనుబంధ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి ఈ సందర్భంగా యాగశాలలో వివిధ రకాల వైదిక క్రతువులు పవిత్ర హోమం పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు అనంతరం శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి దేవికి స్నపన తిరుమంజనం జరిగింది ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు శైవాగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు అలాగే తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారి సన్నిధిలో దేవి హోమం శాస్త్రోక్తంగా జరిగింది విశాఖ జిల్లా ఉపమాకలో నెలవైన టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి గరుడ ధ్వజపటానికి విశేష అర్చనలు నిర్వహించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా ధ్వజారోహణం పూర్తి చేశారు ఇటు చిత్తూరు జిల్లా
కలిగిరి కొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెరటాసిమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఏడు శనివారాల వెంకన్న ఆలయం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను తులసి మాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదిపరాశక్తి శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో సందడిగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు వివిధ అలంకారాలలో అనుగ్రహిస్తున్న అమ్మలగన్న అమ్మను మనసారా సేవించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ విశేషాలు మీకోసం. వరంగల్ భద్రకాళీదేవి వేదమాత శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్త శోభితంగా దర్శనమిచ్చారు. నవరాత్రి పూజల్లో భాగంగా అమ్మవారిని పంచముఖ స్వరూపాలతో చూడచక్కగా కొలువు తీర్చి కుంకుమార్చనను నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి శ్రీ భద్రకాళీదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా సముదాయంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ తాయారుదేవి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు రమణీయంగా జరుగుతున్నాయి. అమ్మవారు శ్రీ గజలక్ష్మి అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు అభయప్రదానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో నవరాత్రి పూజలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ విజయ దుర్గాదేవిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తుల పూజలు అందుకున్నారు. విశేష ఆభరణాలు పుష్పమాలలతో రమణీయంగా దర్శనమిచ్చిన మావుళ్లమ్మను భక్తులు మనసారా దర్శించుకుని పులకించారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శృంగేరి పీఠం శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు విశేష అలంకరణలో కొలువుదీరి పూజలందుకున్నారు. ఇక యాగశాలలో హోమాలు, గణపతి అర్చన, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామం, సతచండీ పారాయణము తదితర కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. ఎస్ఆర్ నగర్లోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి స్వర్ణ కవచ సమర్పణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణ కవచాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి అమ్మవారికి అలంకరణ చేశారు. అనంతరం కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కనకదుర్గమ్మ పోలేరమ్మ ఆలయాలలో దేవి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపురా సుందరీదేవి అలంకరణలో కొలువైన అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. నిజామాబాద్ లోని శృంగేరి శంకరమఠం శ్రీ లలితాదేవి ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి లక్ష తమలపాకుల అర్చన వేదోక్తంగా జరిగింది. అలాగే శ్రీ మార్కండేయ మందిరంలో కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజలు చేసి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని లోవ శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. భక్తులు దివ్యాభరణ భూషితంగా అనుగ్రహిస్తున్న తలుపులమ్మ తల్లి ఆశీస్సులు అందుకొని పులకించారు. ఇక ఇటు తుని పట్టణంలోని మర్రిచెట్టు సమీపంలో నిలవైన శ్రీ తలుపులమ్మ తల్లి మందిరంలో దేవి నవరాత్రి పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆబాల గోపాలం మలయప్ప స్వామివారి వాహన సేవల వైభవంలో తడిసి ముద్దవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి స్వామివారి పెద్దశేష వాహన సేవ తిరుమాడ వీధుల్లో మనోహరంగా సాగింది. వాహన సేవల ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేశాయి.
కోలాటాలు, భజనలు, పౌరాణిక ఘట్టాలు, దేవతామూర్తుల వేషధారణలు, డప్పు వాయిద్యాలు, జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్యాలు, ఇలా ఒక్కటేంటి పలు రకాల వాద్య గాన నృత్య విన్యాసాలు శ్రీవారి వాహన సేవలకు మరింత సొబగులు అద్దాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వేం అంటే కష్టాలు, కట అంటే పోగొట్టేవాడు అని అర్థం. సప్తగిరులపై కొలువుండే ఆ వెంకటాచలపతి భక్తుల కష్టాలను పోగొట్టేవాడు, ఆపద మొక్కలవాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ స్వామికి ఏడాది పొడుగునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా వెలుగొందే తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి జరిగే విశేష ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. శ్రీవారి బ్రహ్మోత్సవ వీక్షణం అశేష భక్తకోటికి నేత్రోత్సవం. 9 రోజుల పాటు వివిధ వాహనాలపై విహరించే దేవదేవుడి వైభవం వర్ణింప శక్యం కాదు. మరి అంగరంగ వైభవంగా సాగే ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవ వాహన సేవల విశిష్టత గురించి తెలుసుకుందాం. తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల మదిని పులకింపజేసే పరమ పావన దివ్య క్షేత్రం. శేషాచల సానువుల్లో పచ్చని ప్రకృతి సోయగాలతో, అంతకు మించిన ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లే సప్తగిరులపై సాక్షాత్తు వైకుంఠనాథుడే అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్నారు. ఎందరో ఋషులు, సాధువులు, సత్పురుషులు, భాగవతోత్తములు సేవించిన ఆ పరంధాముడి దర్శనం భక్తలోకానికి ఎప్పటికీ చెక్కు చెదరని తనివి తీరని మధురానుభూతి. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఉత్సవ ప్రియుడైన శ్రీవెంకటేశ్వరుడి వైభవాన్ని తిరువీధుల మెరసి దేవదేవుడు అంటూ కీర్తించి పరవశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజావరోహణంతో వైభవంగా ముగుస్తాయి. పెద్దశేషవాహనం. ధ్వజారోహణం అనంతరం శ్రీవారికి తొలి బ్రహ్మోత్సవ వాహన సేవను వరంగా పొందాడు ఆదిశేషుడు. వైకుంఠంలో నిత్య శయ్యగా, శ్రీవారికి నివాస భూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే తలగడగా, ఛత్రంగా, ఇలా వివిధ రూపాలలో సేవలందించిన దాసానుదాసుడు శేషుడు. పెద్దశేషవాహన సేవను వీక్షిస్తే మనిషిలోని పశుత్వం నశించి మానవత్వం, దైవత్వం మేల్కొని పరమపదం లభిస్తుంది. చిన్నశేషవాహనం. ఆదిశేషుడే శ్రీవారికి 2వ రోజు చిన్నశేషుడిగా సేవలందిస్తాడు. కుండలినీ శక్తి మానవునిలో వెన్నెముక ఉండే చోట సర్పాకారంలో ఉద్భవిస్తుంది. అందుకే చిన్నశేషవాహన సేవలో దేవదేవుడి దర్శనం యోగ మార్గాన్ని చేరుకునే శక్తిని ఇస్తుంది. హంసవాహనం. ఇక 2వ రోజు రాత్రి శ్రీవారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో విహరిస్తారు. హంసను పరమేశ్వరః అని ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి. నీళ్లను, పాలను వేరుచేసి కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తుంది హంస. అందుకే హంసవాహనంపై స్వామివారిని తిలకిస్తే అహంకారం తొలగి జ్ఞానసిద్ధి ప్రాప్తిస్తుంది. సింహవాహనం. బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ
భక్తకోటిని ఉద్ధరిస్తారు. సింహం పరాక్రమానికి శక్తికి ప్రతీక. దుష్ట శిక్షకుడైన శ్రీనివాసుడి వైభవాన్ని సింహవాహనంపై దర్శిస్తే ధర్మదీక్ష పట్ల అనురక్తి ప్రతాప స్ఫూర్తి సిద్ధిస్తుంది. ముత్యపు పందిరి వాహనం బ్రహ్మోత్సవాలలో మరులు గొలిపే ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు మూడవ రోజు రాత్రి కనువిందు చేస్తారు. ముత్యాలు చంద్రుడికి చిహ్నం. ముత్యాల హారాల మధ్య ఇరుదేవేరులతో విహరించే శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తే భక్తుల్లో తాపత్రయాలు తొలగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కల్పవృక్ష వాహనం. కల్పవృక్షం అంటే కోరిన కోర్కెలు తీర్చే దివ్య వృక్షం అని అర్థం. కల్పవృక్ష వాహనంపై కామితార్థ ప్రదాయుడుగా విహరించే శ్రీ మలయప్పస్వామివారిని దర్శిస్తే కామితాలు నెరవేరి సర్వశుభాలు వనగూరుతాయి. సర్వభూపాల వాహనం. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ వేదం శ్రీవారిని సకల భువన చక్రవర్తిగా ప్రస్తుతిస్తోంది. అంటే సమస్త బ్రహ్మాండాలకు అధినాయకుడు శ్రీనివాసుడు, దిక్పాలకులు సకల భూపాలులు ఆ స్వామికి సేవకులు. అందుకే సర్వభూపాల వాహన సేవను తిలకించిన భక్తులు ఆ స్వామిని శరణాగతి కోరుతూ భాగ్యఫలాన్ని పొందుతారు. మోహిని అవతారం పల్లకీ సేవ. బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం మోహిని రూపంలో శ్రీవారు దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుని రూపంలో విహరిస్తారు. స్వామివారి అన్ని సేవలు వాహన మండపం నుంచి మొదలవుతాయి. కాని ఒక్క మోహిని అవతారంలో మాత్రం శ్రీవారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో నేరుగా ఆలయం నుంచి మాడవీధుల్లో విహరించడం విశేషం. అన్యథా శరణం నాస్తి అంటూ మోహిని రూపంలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. గరుడ సేవ. బ్రహ్మాండ నాయకుని వాహన సేవలలో అపూర్వమైనది గరుడ సేవ. పుట్టి పుట్టగానే అమృతాన్ని స్వర్గం నుంచి తీసుకువచ్చి తల్లి దాస్యాన్ని తొలగించిన దివ్య స్వరూపుడు వైనతేయుడు. స్వామివారికి దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, బ్రహ్మోత్సవ ధ్వజంగా, అన్నింటికీ మించి నిత్య వాహనంగా ఉన్న గరుడిని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలు. గోదాదేవి మాలను, సహస్రనామ మాలను, లక్ష్మీహారాన్ని ధరించి గరుత్మంతుడిపై విహరించే ఆ పరంధాముడి దివ్యమంగళమూర్తిని సేవించిన వారికి జ్ఞాన వైరాగ్యంతో పాటు అభీష్ట సిద్ధి కలుగుతుంది. హనుమంత వాహనం. ఆరవ రోజు ఉదయం బ్రహ్మోత్సవ రాయుడు వెంకటాద్రి రాముడై హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తారు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం అన్నింటికీ మించి స్వామి సేవా తత్పరతను మానవాళికి అందించిన మహానుభావుడు హనుమంతుడు. అంజనీసుతుడిపై రామావతారంలో విహరించే జగన్నాథుడి దివ్య దర్శనం సర్వశుభప్రదం. స్వర్ణ రథోత్సవం. ఇక ఆరవ రోజు సాయంత్రం చల్లని వేళ బంగారు తేరులో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఇరుదేవేరులతో కలిసి ఊరేగుతూ ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తాడు. కనుల పండువగా సాగే ఆనంద నిలయుడి స్వర్ణ రథోత్సవాన్ని వీక్షిస్తే సర్వపాప హరణం. గజవాహనం. కలియుగారంభంలో శ్రీనివాసుడు పార్వేటలో గజరాజును వెంబడించినప్పుడు పద్మావతీదేవిని చూసినట్లు శ్రీనివాస కళ్యాణం చెబుతోంది. సకల శ్రేయోదాయకమైన గజవాహన సేవలో ఆ మోహనరూపుడి దర్శనం మహదైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. సూర్యప్రభవాహనం. సూర్య తేజం జీవులకు అభ్యుదయకారకం. సూర్యుడు తన సప్త కిరణాలను ప్రభగా మలచి ఏడు కొండల వాడికి వాహనంగా సేవలందిస్తాడు. సూర్యప్రభల దర్శనంతో విద్య, ఐశ్వర్యం, సంతానం, కవిత్వం, కాంతి లభిస్తాయి. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిపై వైకుంఠ నారాయణుడి విహారాన్ని తిలకిస్తే శోక విముక్తి కలిగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణోక్తి.
చంద్రప్రభవాహనం బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని ఆనందింపజేస్తారు. చల్లని వెన్నెల కాంతిలో చంద్రప్రభపై విహరించే మందహాసుడైన మాధవుని దర్శనంతో భక్తకోటికి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమనే త్రివిధ తాపాలు తొలగిపోతాయి. రథోత్సవం జన్మరాహిత్యాన్ని కటాక్షించి ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించే ఉత్సవం రథోత్సవం. రథికుడు ఆత్మ అయితే శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఉపనిషత్తులు చేసే ఈ బోధ స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది. అందుకే 8వ రోజు ఉదయం ఎంతో వేడుకగా జరిగే స్వామివారి రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. రథోత్సవంలో ఉన్న ఉభయ దేవేరీ సమేత శ్రీ మలయప్ప స్వామి దర్శనంతో ఆత్మజ్ఞానం కలిగి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అశ్వవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. అశ్వవాహన సేవ దర్శనంతో కలిదోషాలు పరిహారమై పటుత్వం లభిస్తుందని వేదోక్తి. చక్రస్నానం యజ్ఞాంతంలో జరిగే అవభృతం చక్రస్నానం. బ్రహ్మోత్సవాలు మహోన్నత యజ్ఞఫలాన్ని భక్తకోటికి అనుగ్రహిస్తున్నాయి. శ్రీవారు ఉభయ దేవేరులతో, చక్రతాళ్వారుతో కలిసి వరాహస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజన సేవను అందుకుంటారు. చక్రస్నానం రోజు అశేష భక్తకోటి పుణ్య పుష్కరిణిలో స్నానం చేసి దేవదేవుని దీవెనలు అందుకుంటుంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షిద్దాం. అనంతకోటి పుణ్యఫలాలను, అపరిమితమైన శ్రీవారి కరుణా కటాక్షాలను, అమృత తుల్యమైన జ్ఞాన సిద్ధిని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 40,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 35 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.